ఇక వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు చంద్రబాబు. పుకార్లు నమ్మొద్దని కర్నూలు, కడప జిల్లా నేతలకు సూచించారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలైపోయాయి. ఈవీఎంలలో నేతల భవిష్యత్తు నిక్షిప్తమైంది. నేతలు తమ పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిపి ఎన్ని స్థానాలు గెలుస్తున్నామో ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు, కడప జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. కడప జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి నుంచి వివరాలు తీసుకున్నారు. గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల తీరుపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగానూ తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని, మరోసారి అధికారం చేపట్టబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పేసి నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్టడీలో కూడా 6 ఖచ్చితంగా వస్తున్నాయి, 3 నెక్ టు నెక్ ఉన్నాయి, 1 మైనస్లో ఉన్నాం. ఇంత తప్ప రాష్ట్రంలో మటుకు ఖచ్చితంగా 110 మినిమం, 140 మ్యాక్సిమం వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. రోజు రోజుకు సర్వేలు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరగబోతున్నది. కేంద్రంలో కూడా మోడీ గారు మూటమూలు సర్దుకుని ఇంటికి పోబోతున్నాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. జిల్లాలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై వారితో చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. బయట నుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, టీడీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ గత ఎన్నికల్లో కూడా తానే గెలుస్తానని ప్రచారం చేశారని, ఓడిపోయే పార్టీ ఏం చెప్పినా ఉపయోగం లేదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఎద్దేవా చేశారు. 100% టీడీపీ గెలుస్తోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేతలకు సూచించారు చంద్రబాబు.